చిత్తూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలోని ఏటికురునందు దీపావళి కానుకగా మహిళలకు దీపంటూ పథకాన్ని ఎమ్మెల్యే రామాంజనేయులు ప్రారంభించారు. ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలు అందించడానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని అన్నారు. కుటుంబంలో ఉన్న ప్రతి మహిళను లక్షాధికారిని చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఇక గత వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి అందరినీ భయభ్రాంతులకు గురిచేసిందని విమర్శించారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు ప్రశాంతంగా బయట తిరుగుతున్నారని చెప్పారు. ఏ విశ్వాసంతో అయితే కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారో ఆ గెలిపించినటువంటి ప్రజలకు ప్రతి ఇంటికి ప్రయోజనం కల్పించాలన్నదే వాళ్ళిద్దరి యొక్క నిరంతర ఆలోచన. మీరు ఆలోచించండి, ఏ ప్రభుత్వమైనా మొదటి రోజునే ఎలక్షన్లో చెప్పినట్టుగా 3,000 రూపాయలు పెన్షన్, 4,000 రూపాయలు చేసి గవర్నమెంట్ ఫారం కాకోకుండా ముందు ఏప్రిల్, మే, జూన్ నెలలు 3 నెలలు అరియర్స్ కూడా కలిపి 7,000 రూపాయలు 9 గంటల లోపల చేతిలో పెట్టినటువంటి ప్రభుత్వం ఎప్పుడైనా ఎక్కడైనా చూసామా? ఒక ప్రభుత్వం వచ్చింది ఒక్క ఛాన్స్ అని చేతులు పట్టుకున్నారు, ముద్దులు పెట్టారు, చెల్లెమ్మన్నారు, అక్కమ్మన్నారు, మామయ్య అన్నారు, అన్నీ అనేసి మొదటి రోజునే 10 కోట్ల రూపాయలతో ప్రజల డబ్బుతో నిర్మించినటువంటి ప్రజావేదికను కూల్చివేతతో ప్రారంభించారు. మనం అట్లా చేయలే. మన ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి నిరంతరం